Hello friends, welcome to Sri World. Please subscribe my channel. ఇక ఈ మూవీలో మన హీరో జైలుకు ఖైదీగా వెళ్ళి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి ఆ జైలు వీక్ పాయింట్లను గురించి జైలర్లకు చెప్తూ ఉంటాడు. ఒక లేడీ తన తండ్రి జైల్లో ఉంటాడు, తనని బయటికి తీసుకుని రానికి తను ట్రై చేస్తూ ఉంటుంది. తను మన హీరో గురించి తెలుసుకొని అతని దగ్గరకు వచ్చి అతను జైలుకు వెళ్ళేలా చేస్తుంది. ఇక మన హీరో ఆ జైలు నుంచి ఎలా తప్పించుకోవాలనేది ఈ మూవీ స్టోరీ. ఇక మూవీలోకి వెళ్తే ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి రే, తను ఒక సెక్యూరిటీ ఏజెంట్. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి రాత్మేర్, తను ఒక జైల్లో ఖైదీగా ఉంటాడు. అనదర్ క్యారెక్టర్ వచ్చేసి ఆత్మిక, తను రేతో కలిసి వర్క్ చేస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి ఆప్స్, తను ఒక జైల్ వార్డెన్గా ఉంటాడు. ఇక మూవీ స్టార్టింగ్లో రే ఒక జైల్లో ఖైదీగా ఉంటాడు. అక్కడ జాక్ అనే ఒక ఖైదీ గ్యాంగ్ తనతో గొడవపడి తనకు ఫైట్ చేస్తారు. ఆ ఫైట్లో రే విన్ అవుతాడు. తర్వాత అక్కడికి పోలీసులు వచ్చి తనను తన జైలుకి తీసుకెళ్తారు. కొంత సమయం తర్వాత రేని ఫైర్ గ్యారేజ్ సెల్ దగ్గరికి షిఫ్ట్ చేస్తారు. అక్కడ సెక్యూరిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో తన పార్ట్నర్ ఆత్మిక అక్కడికి వచ్చి అక్కడ కార్ బాంబ్ బ్లాస్ట్ చేస్తుంది. అప్పుడు సెక్యూరిటీ అంతా బ్లాస్ట్ దగ్గరికి వెళ్తారు. ఆ సమయంలో రే జైలు నుంచి బయటికి తప్పించుకుంటాడు. తను జైలు నుంచి తప్పించుకుని ఫైర్ మ్యాన్ డ్రెస్లో బయటికి వస్తాడు. తర్వాత తన ఫ్రెండ్ ఆత్మికతో కలిసి తను కార్లో వెళ్ళిపోతాడు. తర్వాత తన పార్ట్నర్ రేని ఒక పెట్రోల్ బంక్ దగ్గర వదిలేసి వెళ్తారు. అక్కడ రే తన బాస్ క్లాట్కి కాల్ చేస్తూ ఉంటాడు. అక్కడికి పోలీసులు వచ్చి తనను అరెస్ట్ చేస్తారు. అక్కడికి తన బాస్ క్లాట్ వస్తాడు. రే ఖైదీ కాదని, తను ఒక సెక్యూరిటీ ఏజెంట్ అని తను జైలు టెస్ట్ చేయడానికి వచ్చాడని చెప్తాడు. తర్వాత క్లాట్ రేని తీసుకుని వెళ్తాడు. ఆ జైలు వార్డెన్ రే దగ్గరకు వచ్చి నువ్వు ఎలా తప్పించుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు రే అంటాడు, తను ఫైర్ గ్యారేజ్ సెల్ దగ్గరికి వెళ్ళడానికి కావాలని ఖైదీలతో గొడవ పడ్డానని చెప్తాడు. అక్కడ కార్ బ్లాస్ట్ అయినప్పుడు సెక్యూరిటీ ఎవరు లేరని తప్పించుకోవడానికి వీలుగా ఉందని చెప్తాడు. అప్పుడు వార్డెన్ నువ్వు జైలు నుంచి తప్పించుకోవాలంటే నీకు అక్కడ ఒక కీ కోడ్ కావాలని అంటాడు. అప్పుడు రే కీబోర్డ్పై తను ఒక చాక్లెట్ కవర్ ఉంచి తను కీ కోడ్ సంపాదించానని అంటాడు. ఆ కీ కోడ్ ద్వారా తను తప్పించుకున్నానని చెప్తాడు. తర్వాత రే తన పార్ట్నర్ ఆత్మికతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ రే తన ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఒక మీటింగ్కి అటెండ్ అవుతాడు. అక్కడికి జెస్కా మేయర్ వస్తుంది. తను ఒక సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ అడ్వైజర్. తను అక్కడికి ఒక కాంట్రాక్ట్ డీల్ కోసం వస్తుంది. తను ఆ డీల్ గురించి మీటింగ్లో ఈ విధంగా చెప్తుంది. ఫెడరల్ గవర్నమెంటు పెద్ద పెద్ద తప్పులు చేసే ఖైదీలను ఒక చోట బంధించి వారు ప్రపంచానికి తెలియకుండా ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండేలా ఒక జైలు తయారు చేసిందని, ఆ జైల్ని రే టెస్టు చేయాలని అంటుంది. తను ఆ టెస్ట్ చేసేటప్పుడు ఎవరితో సంబంధం ఉండకూడదని, ఎవరితో కాంటాక్ట్ ఉండకూడదని, తను ఒక చీకటి ప్రపంచంలోకి వెళ్తున్నాడని, మళ్ళీ తిరిగి రాలేడని చెప్తుంది. ఆ రూల్స్ విన్నాక రే ఆ కాంటాక్ట్ డీల్ ఒప్పుకుంటాడు. నెక్స్ట్ డే రే ఆ జైలుకు వెళ్ళడానికి రెడీ అవుతాడు. ఆ జైలులోనికి వెళ్ళడానికి రే తన ఐడెంటిటీని ఒక పోర్టస్ అనే ఖైదీ పేరు మీదకి మార్చుకుంటాడు. తన పార్ట్నర్ రేకి ఒక బగ్ ఉంచుతారు. రే ఎక్కడున్నా తన లొకేషన్ చూపెడుతుంది. తర్వాత రే ఒక కాఫీ షాప్ దగ్గర నిలబడతాడు. అక్కడికి పోలీసులు వచ్చి తనను అరెస్టు చేసి తీసుకెళ్తారు. తర్వాత పోలీసులు రే బాడీని చెక్ చేసి తన ఒంటిలో ఉన్న బగ్స్ను తీస్తారు. దానిని డిస్మాండిల్ చేస్తారు. తర్వాత తన పార్ట్నర్స్ సిగ్నల్స్ని కోల్పోతారు. రేకి ఒక మత్ ఇంజెక్షన్ ఇచ్చి తనను ఒక హెలికాప్టర్లో జైలుకి తీసుకెళ్తారు. రే కళ్ళు తెరిచి చూస్తే తను ఒక జైల్లో ఉంటాడు. తర్వాత రే దగ్గరికి ఆ జైలు వార్డెన్ ఊప్స్ వస్తాడు. రే తనతో తనకు ఒక ఇవాక్యుయేషన్ కోడ్ ఉందని చెప్తాడు. అప్పుడు ఊప్స్ అంటాడు, నువ్వు అంకెల్ చెప్పినంత మాత్రాన నేను వదిలిపెట్టామని, నువ్వు ఇక్కడే ఉండాలని అంటాడు. రే పార్ట్నర్స్ రే సిగ్నల్ కోసం ట్రై చేస్తూనే ఉంటాడు, కానీ వాళ్ళకు ఆ సిగ్నల్స్ దొరకవు. తర్వాత జైల్లో ఖైదీలందరినీ ఏబీ బ్లాక్లోకి రమ్మని చెప్తారు. అక్కడ ఒక ఖైదీ గ్యాంగ్ రేతో గొడవ పడతారు. అక్కడికి రాత్మేరు వచ్చి ఆ గొడవను అడ్డుకుంటాడు. తర్వాత రాత్మేర్ రేతో పరిచయం పెంచుకోవడానికి ట్రై చేస్తాడు. రే అతనిని అవాయిడ్ చేస్తాడు. రాత్మేర్ రే దగ్గరకు వచ్చి తనకు ఒక సహాయం చేయమని అడుగుతాడు. రే చేస్తానని చెప్తాడు. తర్వాత రే రాత్మేర్ దగ్గరకు వచ్చి తనకు ఒక హెల్ప్ చేయమని అడుగుతాడు. అప్పుడు రాత్మేర్ ఏంటి ఆ హెల్ప్ అని అడుగుతాడు. అప్పుడు రే అంటాడు తను ఐసోలేషన్లోకి వెళ్ళాలని. రాత్మేర్ రేకి హెల్ప్ చేయనీక తన దొగ్గడవ పెట్టుకుంటాడు. తర్వాత వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటారు. పోలీసులు వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరిని ఐసోలేషన్లోకి పంపిస్తారు. ఐసోలేషన్లో అక్కడ లైట్స్ వేస్తారు. ఆ లైట్స్ చాలా వేడిగా ఉంటాయి. తర్వాత రే పార్ట్నర్స్ క్లాట్ను అడుగుతారు రే ఎక్కడ ఉన్నాడని. అప్పుడు రే అంటారు డీల్ ప్రకారం మనకు అతను ఎక్కడ ఉండేది తెలియదు అని. తర్వాత ఆత్మిక క్లాట్తో గొడవపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రే దగ్గరికి ఒక డాక్టర్ వచ్చి తన హెల్త్ చెక్ చేస్తాడు. తను ఎక్కడ ఉన్నానని డాక్టర్తో ఇండైరెక్ట్గా అడుగుతాడు, కానీ డాక్టర్ తనకు జవాబు ఇవ్వడు. తర్వాత రాత్మీర్ రే దగ్గరికి వస్తాడు. వచ్చి తను మ్యాన్హామ్ దగ్గర వర్క్ చేశానని చెప్తాడు. మ్యాన్హామ్ ఎవరో తెలుసా అని అడుగుతాడు. రే తనకు తెలియదు అని అంటాడు.
తర్వాత రాత్మీర్ రే గురించి అడుగుతాడు. రే తనకు ఒక హెల్ప్ చేస్తే తను చెప్తాను అని అంటాడు, తను చేస్తానని అంటాడు. అప్పుడు రే తనకు ఒక గుండ్రటి కడ్డీ కావాలని అని అడుగుతాడు. తర్వాత రాత్మీర్ జైల్ వార్డెన్ ఊప్స్ దగ్గరికి వెళ్ళి ఆ కడ్డీ సంపాదించి రేకి ఇస్తాడు. తర్వాత రాత్మీర్ రేని నీ గురించి చెప్పమని అడుగుతాడు. అప్పుడు రే తను ఒక సెక్యూరిటీ ఏజెంట్గా వర్క్ చేశానని, తనను చంపడానికి ఇక్కడికి తీసుకొచ్చారని అంటాడు. రే తనకు హెల్ప్ చేయమని అడుగుతాడు. మనం జైల్ నుంచి తప్పించుకోవచ్చని అంటాడు. మనం ఐసోలేషన్లోకి వెళ్ళాలని, దాని కింద ఒక సొరంగం ఉందని అంటాడు. ఐసోలేషన్లో ఇన్ఫమేకులను వేడి చేస్తే అవి ఓపెన్ అవుతాయని, దాని ద్వారా మనం బయటికి వెళ్ళొచ్చని అంటాడు. అందుకు తనకు ఒక 5 నిమిషాలు టైం కావాలని అడుగుతాడు. రాత్మేయర్ తనకు హెల్ప్ చేస్తానని చెప్పి అక్కడ గొడవ పెట్టుకుంటాడు. తర్వాత పోలీసులు వచ్చి వాళ్ళిద్దరిని ఐసోలేషన్లో ఉంచుతారు. రే మేకులు వేడి చేసి వాటిని ఓపెన్ చేస్తాడు. తర్వాత రాత్మేయర్కి ఒక సిగ్నల్ ఇస్తాడు. రాత్మేయర్ పోలీసుల దృష్టి మళ్లించనీక తను వింత వింత శబ్దాలు చేసి తనకు బాధగా ఉందని యాక్టింగ్ చేస్తాడు. ఆ సమయంలో రే ఆ సొరంగం ద్వారా బయటకు వచ్చి చూస్తాడు. తను బయటకు వచ్చి చూస్తే ఆ జైలు ఒక షిప్లో ఉంటుంది. ఆ షిప్ ఒక సముద్రంలో ఉంటుంది. తర్వాత రే షిప్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు రాత్మీర్ రేని అడుగుతాడు, వెళ్ళిన పని అయిందా, మనం ఎక్కడ ఉన్నామని అడుగుతాడు. అప్పుడు రే తనకు తెలియదు అంటాడు. జైలర్ ఊప్స్ రే బయటకు వెళ్ళొచ్చిన విషయం తెలుసుకుంటాడు, కానీ జైలర్కి తెలియదు. రేని పోటస్ అనుకుంటాడు. ఆ రోజు కాట్ ఊప్స్కు కాల్ చేస్తాడు. తను పోటస్ కాదని, తను రే అని చెప్తాడు. తను ఒక సెక్యూరిటీ ఏజెంట్ అని, తను జైలును టెస్ట్ చేయడానికి వచ్చాడని అంటాడు. కాట్ తనతో తను బయటికి రావద్దని, తను అక్కడే ఉండేలా చేయమని అంటాడు. ఆ రోజు నుంచి ఊప్స్ రేని తను వీక్ అయ్యేలా తనను హింసిస్తూనే ఉంటాడు. రాత్మేయర్ రేని మనం ఎక్కడున్నామని అడుగుతాడు. రే మనం ఇక్కడి నుంచి తప్పించుకోలేమని, మనం ఒక సముద్రంలో ఉన్నామని అంటాడు. అప్పుడు రాత్మేయర్ మనం తప్పించుకోవడం ఎలా అని అడుగుతాడు. అప్పుడు రే అంటాడు, మనం స్టార్ సాయంతో ఇక్కడ లొకేషన్ తెలుసుకోవచ్చని. తను ఒక స్కోప్ తయారు చేసి తనకు చూపెడతాడు. ఆ సమయంలో పార్ట్నర్స్ రే ఒక జైల్లో ఉండేది తెలుసుకుంటారు, కానీ ఆ లొకేషన్ తెలుసుకోలేరు. తర్వాత రే రాత్మేయర్తో మనం డాక్టర్ని హెల్ప్ అడుగుదామని అంటాడు. అప్పుడు రే గాయం చేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ని హెల్ప్ చేయమని అడుగుతాడు, కానీ డాక్టర్ తనకి హెల్ప్ చేయడు. తర్వాత రే రాత్మేయర్తో జావేద్ని హెల్ప్ అడగమని అంటాడు. ఊప్స్ రేని రాత్మేయర్ని కెమెరాలో చూసి వాళ్ళిద్దరూ కలిసిపోయారని అనుకుంటాడు. తర్వాత ఊప్స్ రే దగ్గరికి వస్తాడు. రాత్మేయర్తో మాట్లాడి మ్యాన్హామ్ గురించి తెలుసుకుంటే నిన్ను వదిలేస్తాను అని అంటాడు. రే సరే అని చెప్తాడు. తర్వాత రాత్మేయర్ జావేద్ దగ్గరికి వెళ్ళి మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే నువ్వు హెల్ప్ చేయాలని అంటాడు. జావేద్ చేస్తాను అంటాడు. తర్వాత జావేద్ ఊప్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడి నుంచి కొంతమంది తప్పించుకోనికి ట్రై చేస్తున్నారు అని అంటాడు. ఊప్స్ ఎవరని అడుగుతాడు. తర్వాత జావేద్ తను చంద్రుడిని చూసి నమాజ్ చేయాలి, తర్వాత చెప్తాను అని అంటాడు. జావేద్ షిప్ పైకి వచ్చి నమాజ్ చేసుకొని తను స్టార్ను చూసి లొకేషన్ రాసుకొని వెళ్తాడు. తర్వాత ఆ లొకేషన్ రే దగ్గరికి వచ్చి ఇస్తాడు. రే డాక్టర్ దగ్గరకు వెళ్ళి తనకు హెల్ప్ చేయమని అడుగుతాడు. డాక్టర్ తనకు హెల్ప్ చేస్తానని అంటాడు. అప్పుడు రే తన దగ్గర ఉన్న లొకేషన్ అడ్రస్ డాక్టర్కి ఇచ్చి దానిని రాత్మీర్ డాక్టర్కి మెయిల్ చేయమని అంటాడు. తర్వాత రే దగ్గరికి ఆప్స్ వచ్చి తనకు మ్యాన్హామ్ లొకేషన్ చెప్పమని అంటాడు. రే తనకు ఒక తప్పుడు లొకేషన్ చెప్తాడు. తర్వాత రే రాత్మీర్ దగ్గరకు వచ్చి తనకు ఒక తప్పుడు లొకేషన్ చెప్పానని, ఆ లొకేషన్ తలుచుకునే లోపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అంటాడు. తర్వాత రే ఆప్స్ దృష్టి మళ్లించి పోలీసులు సి బ్లాక్ వెళ్ళే విధంగా ఒక కీ కోడ్ అప్లై చేస్తాడు. దానిని ఆప్స్ చూసి పోలీసులను సి బ్లాక్కు పంపిస్తాడు. ఆ సమయంలో డాక్టర్ లొకేషన్ అడ్రస్ను మెయిల్ చేస్తూ ఉంటాడు. రే సెక్యూరిటీ లేని సమయం చూసి అక్కడ పెద్ద గొడవ చేసి అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. తను తప్పించుకునేది ఎవరికి తెలియకుండా ఉండడానికి అక్కడ ఉన్న కెమెరాలను బ్లాక్ చేస్తాడు. ఆప్స్ వాళ్ళని చూసి గేట్ను లాక్డౌన్ చేస్తాడు. అది తెలుసుకుని రే రాత్మీర్ను వెళ్ళమని చెప్పి తను ఇంజన్ రూమ్కి వెళ్ళి లాక్డౌన్ తీసేసి వస్తాను అని చెప్తాడు. ఆ సమయంలో జావేద్కి బుల్లెట్ తగిలి తను చనిపోతాడు. దాని తర్వాత రాత్మీర్ అక్కడి నుంచి షిప్ పైకి వెళ్ళిపోతాడు. రే ఇంజన్ రూమ్కి వెళ్ళేది చూసి ఆప్స్ అక్కడికి పోలీసులను పంపిస్తాడు. రే ఇంజన్ రూమ్కి వెళ్ళి అక్కడ గేట్స్ లాక్డౌన్ తీసేస్తాడు. పోలీసులు వచ్చేది చూసి తను ఒక వాటర్ ట్యాంక్లో ఉంటాడు. పోలీసులు అక్కడికి వచ్చి గేట్స్ను లాక్డౌన్ చేస్తారు. ఆ ప్రెజర్తో వాటర్ ట్యాంక్లోని వాటర్తో సహా రే అక్కడి నుంచి షిప్ బయటికి వెళ్ళిపోతాడు. తర్వాత అక్కడికి వచ్చే హెలికాప్టర్ సహాయంతో వాళ్ళిద్దరూ బయటపడతారు. వాళ్ళను రిసీవ్ చేసుకోవడానికి అక్కడికి జెస్కా మేయర్ వస్తుంది. జెస్కా మేయర్ ఎవరో కాదు, రాత్మేయర్ కూతురు. అప్పుడు జెసికా రేతే ఇలా అంటుంది, తన తండ్రిని బయటికి తీసుకుని రానిక నిన్ను అక్కడికి పంపించానని చెప్తుంది. తర్వాత రాత్మేయర్ రేకి ఇంకొక ట్విస్ట్ ఇస్తాడు. మ్యాన్హామ్ ఎవరో కాదు, నేనే అని అంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రే తనకు ద్రోహం చేసిన క్లాట్ను ఒక కారులో కట్టేసి తనను ఒక జిప్లో పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.